झारखंड एन्निकल मैनिफेस्टोनु केंद्र होम मंत्री अमित शाह विडुदल चेशारु वच्चे ऐदेळ्ळलो 5 लक्षल उद्योगालु कल्पिस्तामनि अलागे महिळलकु नेलकु 2100 रूपायलु नगदु इस्तामनि अमित शाह तेलिपारु మరోవైపు జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిషా సోరెన్ పాలనపై విరుచుకుపడ్డారు సోరెన్ పాలనతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు సోరెన్ పాలనలో జార్ఖండ్ సంస్కృతికి ఉపాధికి భూమికి ఆడబిడ్డలకు భద్రత లేదన్నారు జార్ఖండ్లో ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా 43 స్థానాల్లో పోటీ చేయబోతోంది ఇక కాంగ్రెస్ 30 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టబోతోంది రాష్ట్రీయ జనతాదళ్ 6 స్థానాల్లో పోటీ చేయబోతుండగా వామపక్షాలు 3 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి తొలిసారి ఎన్నికల బరిలోకి అడుగుపెడుతున్న ప్రియాంక గాంధీ వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మనంతవాడిలోని గాంధీ పార్కులో బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరయ్యారు దేశ ప్రజలకు మోదీ పదే పదే డొల్ల హామీలు ఇస్తూ ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ గురించి పక్కనబెట్టి ప్రధాని పదవి గౌరవాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలంటూ మోదీకి హితవు పలికారు महाराष्ट्र एन्निकल प्रचारंलो जोश पेंचेंदुकु प्रधानी मोदी रेडी अयिपोयारु नवंबर 8 नुंचि र्यालीलु बहिरंग सभल्लो मोदी पाल्गोनबोतुन्नारु नवंबर 20न एन्निकलु जरगबोतुन्नदंतो वरस र्यालीलो प्रसंगिंचे अवकाशं उंदि पोलीस वाहनंलो नगदुनु तरलिंचि अधिकार महायुति कूटमि अभ्यर्थुलकु अंदजेस्तुन्नारनि आरोपिंचारु नेशनलिस्ट कांग्रेस पार्टी अधिनेता शरद पवार नगदु अंशंपै तनकु समाचारं वच्चिंदनि तेलिपारु महाराष्ट्र डिप्यूटी सीएम देवेंद्र फडणवीस को भद्रतन पेंचारु फडणवीस को प्राणहानि उंदनि केंद्र निघा वर्गालु हेच्चरिंचडंतो आयन भद्रत पेंचुतू अधिकारुलु निर्णयं तीसुकुन्नारु प्रस्तुतं देवेंद्र फडणवीस को जेड प्लस सेक्यूरिटी कवर उंदी अदनंगा ओक एक्स्पोर्ट्स सिब्बंदिनि केटायिंचारु देवेंद्र फडणवीस को हानि तलपेट्टालनि जरिगिन ओक संभाषण निघा वर्गालु पसिगट्टायि హిమాలయాల్లోని గడ్వాల్ పర్వత శ్రేణుల్లోని చార్ధామ్ ఆలయాలు శీతాకాలం కారణంగా వరుసగా మూతపడిపోతున్నాయి చార్ధామ్ సమూహంలోని యమునోత్రి కేదార్నాథ్ ఆలయాలు మూతపడ్డాయి పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై ఈ శీతాకాల సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నారు వక్ఫ్ సవరణ బిల్లు 2024 కూడా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఆమోదముద్రపడే అవకాశం ఉంది यूपी सीएम योगी की मल्ली बेदरी सीएम पदवी नीचे तुम्हारी लेदे सिद्दीकी की पटना गते पड़ी हेच्चरी पद रोज मुख्यमंत्री पदवी की योगी आदित्यनाथ राजीनामा चेयरू ढिल पुलिस मेसेज पंपार आगंत गत योगी की बेदरी काल वाई ఢిల్లీలో రోజు రోజుకు గాలి నాణ్యత క్షీణిస్తోంది బురారిలో ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 358 పాయింట్లుగా నమోదైంది గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు విషవాయువును పీల్చుకుంటున్నటువంటి ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఆగట్లేదు తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పలు విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి మూడు ఇండిగో ఒక ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి గోవా నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానానికి గుర్తుతెలియని వ్యక్తి బాంబు ఉందంటూ కాల్ చేశాడు దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేసి తనిఖీలు చేపట్టారు అధికారులు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు ఉచితంగా జీవిత బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిపిన ఈ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆలయానికి వెళ్లే సమయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తులకు 5 లక్షల బీమాను వర్తింపజేస్తారు ఉత్తరప్రదేశ్ లోని జియావర్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయింది నవంబర్ 15 నుంచి రెండు దశ ట్రయల్ రన్ ప్రారంభించబోతున్నారు డిసెంబర్ 20 వరకు ట్రయల్ రన్ కొనసాగబోతోంది ఈ విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది సొంత గడ్డపై టీమ్ ఇండియా ఘోర పరాభవం చెందింది న్యూజిలాండ్ తో జరిపిన మూడో టెస్టులో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు స్వల్ప లక్ష్య ఛేదనలో ఓటమి పాలైంది భారత్ దీంతో సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో తొలిసారి వైట్ వాష్ కు గురైంది భారత్ మూడు టెస్టుల సిరీస్ ను 3-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది 147 పరుగుల లక్ష్యంలో 121 పరుగులకే టీమిండియా ఆలౌటైందో న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది అజాజ్ పటేల్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లతో చెలరేగి భారత పతనాన్ని శాసించాడు గ్లెన్ ఫిలిప్స్కు 3 వికెట్లు మార్ట్ హెన్రీ 1 వికెట్తో భారత ఓటమిలో కీలక పాత్రను పోషించారు ఏవి ఇప్పటివరకున్న బుల్టెన్ డీటెయిల్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ